మేడం నమస్తే నమస్కారం అండి మేడం నా పేరు పద్మకుమారి డాక్టర్ పద్మకుమారి నేను ఇక్కడ జేబీఎస్ స్కూల్కి ఈ మధ్యన ట్రాన్స్ఫర్ అయింది నాకు ఇంకా రిలీవ్ కాలేదు మాల్బౌళ స్కూల్లో ప్రస్తుతం పనిచేస్తున్నాను టీచర్గా పనిచేస్తున్నాను టీచర్ పనిచేస్తున్నారంటే దేశ రాజకీయాల సమీకరణాల పైన మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది ఓకే మేడం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశం అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను మేడం ఇప్పుడు ఈ ప్రపంచం ఏమైపోయిందంటేనండి అనేక రాజకీయంగా మారిపోయిన ఇక్కడ రణరంగం అయిపోయింది కదా ఏం చేస్తున్నారంటే ఓట్లు వేసుకోవడం సీట్లు తీసుకోవడం చర్యలు మర్చిపోవడం అనే స్థితికి వచ్చింది ఇవాళ ఎంతవరకు వచ్చిందంటే హిందువుల మీద అధికమైన దాడులు జరుగుతున్నాయి అది మేము ఒక హిందువుగా నేను ఖండిస్తున్నాను ఒక పార్టీ గురించి నేను మాట్లాడకూడదు ఎందుకంటే నేను ఎంప్లాయీని కాబట్టి కానీ నేను అనేది ఏంటంటే హిందువులు ఎందుకు కట్టుదిట్టంగా ఉండట్లేదు దాని కారణం ఏంటంటే మనలో మనకి ఈ తాగుడు ఒకటి ఈ యొక్క పైసలు ఒకటి ఇవి ఎక్కువ రాజకీయాల్లో ప్రభావితం చేస్తున్నాయండి ఇవాళ అయితే ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఎంతసేపటికి కూడా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్నటువంటి లీడర్లందరూ కూడా తమకు అనుకూలంగా మాట్లాడుకుంటారు ఇవాళ ఎవడు కూడా నేను చేస్తాను అంటున్నాడు కానీ ఏం చేయట్లేదు ఇప్పుడు వంద రోజుల్లో నేను పరిపాలన చేస్తాను వంద రోజుల్లో నేను అధ్యస్థానం ఇచ్చేస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ చెప్పింది చెప్తే వంద రోజుల్లో వారు చేసింది చూస్తే చాలా తక్కువే అయితే వారికి టైం కావాలని వారు ఒక మాట చెప్పేస్తున్నారు ఎందుకంటే మాకు టైం కావాలండి టైం లేకపోవడం వల్లనే మేము ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం ఓన్లీ గృహజ్యోతి పథకం అన్నారు గృహజ్యోతి పథకం ఇవాళ తీసుకున్నట్టయితే నేను ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూ చేశాను సరదాగా ఏదో పని లేదు కదా మాకు సెలవులు కదా ఏమో గృహజ్యోతి పథకం మా ఇంటి పక్క వాళ్ళని అడిగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ వచ్చింది అంటే లేదండి ఎనిమిది వందలు కడుతున్నాం మేము అన్నారు ఎనిమిది వందలు తొమ్మిది వందలు కట్టి సిలిండర్ తీసుకున్నాం కానీ మాకు ఐదు వందల సిలిండర్ ఎక్కడొచ్చింది రాలేదన్నంటే గృహజ్యోతి పథకం అనేది సరే ఒక సిలిండర్ల పథకం అనేది వేలైంది తర్వాత గృహజ్యోతి రెండు వందల యూనిట్లు ఎక్కువ కలిస్తే దానిపైన బిల్ వేయాలి కానీ రెండు వందల యూనిట్లు మీరు చెప్పలే ఫస్ట్ చెప్పేటప్పుడు నేను రెండు వందల యూనిట్ల వరకు అన్నావు ఒకడు పేదవాడు ఆడ పాపం కూలర్ కొనుక్కుంటా అంటే పేదవాడు కూలర్ కొనుక్కోవద్దా వాడు కూలర్ కొనుక్కోవద్దానండి పేదవాడు నువ్వు సర్వే చేయి ఎవరికి నిజంగా ఇల్లుంది ఎవరికి నిజంగా లేదు అద్దెక్కునే వాళ్ళే బోళ్ళు ఎంత వాళ్ళకి చెప్పండి మీకు రెండు వందల యూనిట్ల వరకు మేము ఫ్రీ ఇస్తాం మిగతాది మీరు